హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అఖిల ప్రగడ. ఇవాళ మనం డర్మ ప్లానింగ్ ప్రొసీజర్ గురించి తెలుసుకుందాం. డర్మ ప్లానింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, దానివల్ల ఉపయోగాలు ఏంటి? ముందుగా డర్మ ప్లానింగ్ అనేది ఒక ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ టెక్నిక్. దీంట్లో ఏం చేస్తారు అంటే, కాస్మెటాలజిస్ట్ ఒక స్కాల్పెల్ అంటే సర్జికల్ బ్లేడ్ తీసుకొని స్కిన్ మీద, ఇది ముఖ్యంగా ఫేస్కి చేస్తారు, స్కిన్ మీద 45 డిగ్రీ యాంగిల్లో పెట్టి స్క్రేప్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఉపయోగాలు ఏంటి అంటే, ఇది ఒక ఎక్స్ఫోలియేషన్ అన్నమాట. చాలామంది ఏహెచ్ఏ బిహెచ్ఏ వాడుతూ ఉంటారు, కెమికల్ ఎక్స్ఫోలియేషన్. ఇది వచ్చేసరికి ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్. మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇలా స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోవడం వల్ల కొత్త సెల్స్ అనేవి రీజనరేట్ అయ్యి మనకు ఒక యూత్ఫుల్ అపియరెన్స్ అనేది వస్తుంది. అలానే హిరుసిటిజం అంటే అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ తో బాధపడే వాళ్ళకు కూడా వాళ్ళ ఫేషియల్ హెయిర్ లేదంటే పీచి ఫర్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. ఇవే కాకుండా ఫైన్ లైన్స్, వ్రింకిల్స్, హైపర్ పిగ్మెంటేషన్కి కూడా కొంతవరకు సొల్యూషన్ వస్తుంది. అలానే మేకప్ యూజ్ చేసే వాళ్ళకి ఏంటి అంటే, మేకప్ చాలా ఫ్లాలెస్గా, న్యాచురల్గా గ్లోయి ఇంకా డ్యూయి స్కిన్ లభిస్తుంది. అలాగే ఒకవేళ మీరు ఒక హెల్తీ స్కిన్ కేర్ రెజైమ్ అంటే రోజు మీరు ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతున్నారు అంటే, మీరు అప్లై చేసే మీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ 100% అబ్జర్వ్ అయ్యి దానివల్ల మీకు 100% బెనిఫిట్ అనేది వస్తుంది. అయితే ఈ డర్మ ప్లానింగ్ ప్రొసీజర్ అనేది ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో డర్మ ప్లానింగ్ ప్రొసీజర్ చూశారు కదా, వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందాక చూసినట్టు బెనిఫిట్స్తో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అదేంటి అంటే, ఇవి ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, అంటే ఎవ్రీ 3 వీక్స్కి లేదంటే 4 వీక్స్కి, అంటే ఒక ప్రతి నెల ఈ డర్మ ప్లానింగ్ ప్రొసీజర్స్ అనేవి తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అది కూడా ఎవరికైతే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుందో వాళ్ళు ఇలా ఫ్రీక్వెంట్గా ఈ డర్మ ప్లానింగ్ ప్రొసీజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో హెయిర్ గ్రోత్ ఉంది బాగా అంటే వీటికి ఇవి తీసుకోకపోవడమే బెటర్. ఇది కాకుండా యాక్టివ్ యాక్నీ అంటే యాక్నీ రొసేషియా అంటాము, చాలా ఎక్కువ పుండులాగా ఉంటాయి కదా, యాక్నీ పుండులాగా పడిపోతుంది. సో వాళ్ళు కూడా ఈ డర్మ ప్లానింగ్ ప్రొసీజర్ తీసుకోకూడదు. అవేంటి అంటే ఇంకా వేరే చోట స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే, ఇంటి వద్ద డర్మ ప్లానింగ్ అని కొన్ని టూల్స్ చూపిస్తున్నారు, ఇలాగా ట్వింకిల్ రేజర్స్ అని ఇలా రకరకాల రేజర్స్ వస్తున్నాయి. అయితే ఈ రేజర్స్ వల్ల ఏంటి అంటే, మీకు ఫేషియల్ హెయిర్ మాత్రమే రిమూవ్ అవుతుంది, అంటే ఐబ్రోస్కి ఫేషియల్ హెయిర్ లేదంటే పీచీ ఫర్స్కి ఐడియలే. కాకపోతే ఏంటి అంటే, డర్మ ప్లానింగ్లో మీకు ఈ స్కాల్పెల్తో చేసేటప్పుడు ఏమవుతుందంటే, స్ట్రాటమ్ కార్నియం అంటే టాప్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద స్కిన్, ఈ స్కిన్ లేయర్లో ఏంటి అంటే డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పేరుకుపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ లేయర్ని కూడా అంటే ఆ డెడ్ స్కిన్ లేయర్ని కూడా తీయడం జరుగుతుంది. సో అప్పుడు మీకు ఒక ఫ్లాలెస్ ఫినిష్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు తరచుగా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుంటున్నారు థ్రెడ్డింగ్ ఇంకా వ్యాక్సింగ్ వగేర ప్రొసీజర్స్తో అంటే, వాటి వల్ల ఏమవుతుంది అంటే, ఆ వ్యాక్సింగ్ చేసేటప్పుడు థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఇలా లాగడం వల్ల స్కిన్ అనేది ఈజీగా వదులుగా అయిపోవడం, అంటే ఎలాస్టిసిటీ కొంచెం లూజ్ అయిపోయి ఈజీగా లూజ్గా అయిపోవడము, వదులుగా అయిపోవడం జరుగుతుంది. సో ఒకసారి మీ స్కిన్ కన్సర్న్ని బట్టి, స్కిన్ కండిషన్ని బట్టి ఈ ప్రొసీజర్ ఐడియల్లా కాదా అనేది తెలుసుకొని చేయండి. దీనివల్ల అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. సో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రొసీజర్ అనేది ఒకసారి ట్రై చేయండి.